గ్రామాలలో అన్ని రకాల సౌకర్యాలను కల్పించడంలో ఉందంజలో ఉన్న గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కె తారక రామారావు చేతుల మీదుగా నిర్వహించారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ కు అవార్డును అందజేసి అభినందించారు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చేతుల మీదుగా ఉత్తమ స్వయం సమృద్ధి సాధించిన గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్న సందర్భంగా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కట్కం శ్రీధర్ పర్తుతో పాటు ఆయన ఆధ్వర్యంలో అధికారులను పలువురిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు అందుకోవడం పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది అని పేర్కొంటూ వీరిని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఇదే విధంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. గౌరవ వేములకి రవిశంకర్ గారు, గౌరవ శాసన గౌరవనీయులు బసవరాజ్ సారయ్య గారు, గౌరవనీయులైన గౌరవనీయులు మండలి రవీంద్రరావు గారు, డాక్టర్ చెన్నమనేని రమేష్. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 నాడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే విషయం మీ అందరికీ తెలిసిందే. 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రానంతరం ఈరోజు పల్లె ప్రగతి అనే కార్యక్రమంతో గ్రామాలలో కొత్త వెలుగులు నింపుతూ పల్లె పాలన ఎట్లుండాలి, గ్రామంలో పారిశుద్ధ్యం ఎట్లుండాలి, గ్రామంలో సచివాలయం ఎట్లుండాలి, గ్రామ పంచాయతీ యొక్క విధులేంది, గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులేంది అనేది స్పష్టంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచి అందులో పారిశుద్ధ్యానికి పచ్చదనానికి గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణానికి పెద్దపీట వేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం భారతదేశంలోని 28 రాష్ట్రాలకు స్ఫూర్తివంతంగా మార్గదర్శిగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం అనడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మనకు ఇవ్వకు ఉండాల్సిన అవసరం లేదు. అభివృద్ధిని కాదనలేని పరిస్థితి ఉండడం వల్ల అనివార్యంగా అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయి భారతదేశంలో అంటే టాప్ 20లో 19 అంటే 19 మన దగ్గర ఉండడం మనందరికీ గౌరవంగా ఉన్న మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి పరిస్థితిగా కూడా అవార్డు జాతీయ స్థాయిలో పెంచుకున్న జిల్లా పరిషత్ మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, జెడ్పీటీసీ ఇక్కడే ఉన్నారు, ఎంపీపీలు ఇక్కడే ఉన్నారు, మీ అందరికీ మా జెడ్పీ సీఈఓ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. అదే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా 255 గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా, 2 మున్సిపాలిటీలు ఉన్న జిల్లా, 13 మండలాలు అన్నిటితో ప్రమాణంగా ఈరోజు భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో వరుసగా 3 సార్లు ఒకసారి కాదు 2 సార్లు కాదు వరుసగా 3 సార్లు భారతదేశంలోనే అత్యుత్తమ జిల్లాగా 4 స్టార్ కేటగిరీలో అగ్రభాగంలో నిలబడింది రాజన్న సిరిసిల్ల జిల్లా. అది మన కలెక్టర్ గారి లీడర్షిప్ లో మన డిపిఓ మన జెడ్పీ సీఈఓ మన ఎంపీఓ అదే విధంగా గ్రామ స్థాయిలో ఉండే పంచాయతీ సెక్రటరీ దాకా ఉండే అధికారులు ఇంకోవైపు ప్రజాప్రతినిధులు గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీ అందరి కృషి వల్ల ఈరోజు క్షేత్ర స్థాయిలో పని జరగడం వల్లనే భారతదేశంలో అత్యుత్తమ జిల్లాగా మన జిల్లాకి ఇప్పటికే పురస్కారం వచ్చిన విషయం